హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బ్యాంబినో చేసుకుందామండి. ఏం వెజిటేబుల్స్ వేసుకోకుండా క్విక్ అండ్ ఈజీ వేలో చేసుకుందాం. ఎలా చేయాలి అనే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శృతి, శృతిస్ మంత్రాకి స్వాగతం అండి. ఈరోజు మనము బ్యాంబినో చేసుకుందాము. ఆల్రెడీ దీనికి మూకిట్ పెట్టేసుకున్నానండి, స్టవ్ కూడా ఆన్ చేసేసాను. ఆయిల్ వేస్తాను ఇప్పుడు ఇక్కడ. ఆయిల్ హీట్ అయిందండి, కొద్దిగా ఆవాలు వేస్తున్నాను, అలాగే కొద్దిగా జీలకర్ర వేస్తాను, కొద్దిగా శనగపప్పు కూడా వేసుకుందాం, అలాగే మినపప్పు కూడా వేస్తానండి, ఎండుమిర్చి వేసుకున్నాను. చేసి పెడతాను ఇది ఇప్పుడు. కరివేపాకు కూడా వేస్తానండి, అలాగే పసుపు మిరపకాయలు కూడా వేస్తున్నాను. ఓ రెండు చిల్లీస్ కట్ చేసి పెట్టేసుకున్నాను ఇక్కడ. ఒక ఆనియన్ అండి కట్ చేసి పెట్టుకున్నాను. ఇది మిక్స్ చేద్దాం ఇప్పుడు. కొద్దిగా వాటర్ వేస్తున్నాను, ముద్ద పెట్టేస్తానండి. సో మూత తీసి చూద్దాం, ఇది కలుపుతాం అండి. ఇప్పుడు ఇది ఒక 1.5 గ్లాస్ వేసుకుంటానండి బ్యాంబినో. డ్రై రోస్ట్ చేసినవి ఉన్నాయి, రోస్టెడే తీసుకున్నాను. ఇంకో 1/2 గ్లాస్ కూడా వేస్తున్నాను, కలుపుతాం అండి. ఓ 15 డేస్ నుంచి అండి వీడియోస్ పెట్టట్లేదు. ఎందుకు అంటే మా అబ్బాయికి అండి చాలా పెద్ద యాక్సిడెంట్ అయ్యింది. సో నాకు అస్సలు కుదరట్లేదు, హాస్పిటల్ తిరుగుడు, ఇదే సరిపోయాయి, 2 సర్జరీస్ అయ్యాయి వాడికి. హీ సేఫ్ బట్ చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాను. యాక్సిడెంట్ వచ్చేసి అనంతగిరిలో అయ్యిందండి. అనంతగిరికి వెళ్తున్నప్పుడు చెవేళ్ళ రోడ్లో అయ్యింది. వద్దు అని చెప్పినా వినకుండా వెళ్ళాడు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత పిల్లల పేరెంట్స్ మాటలే వినరండి, మనం వాళ్ళని రాంగ్గా గైడ్ చేస్తాము అనుకుంటారు ప్రతిసారి. సో 15 డేస్, 16th అయింది. అప్పటి నుంచి నేను అసలు ఒక వీడియో కూడా పెట్టలేదు, సారీ. టైం కుదరట్లేదు, సెట్ అవ్వట్లేదు నాకు వీడియోస్ చేయడానికి. ఎంతసేపు వాడిని చూసుకోవడంలోనే అయిపోతుందండి నా టైం అంతా. నేను కొన్ని రోజులండి ఆల్టర్నేట్ డేస్ పెడతానండి వీడియోస్, డైలీ పెట్టలేను, పెట్టలేకపోతున్నాను, సారీ. దీన్ని కొంచెం ఫ్రై చేసుకుందాము. మొత్తం అదంతా ప్లాస్టిక్ సర్జరీ చేశారు, ట్రై చేయించాము 2 సార్లు. ఇప్పుడు ఇంట్లోనే ఉన్నాడు, మళ్ళీ వెళ్ళాలి. ఇవి ఒక 5 మినిట్స్ నుంచి రోస్ట్ చేస్తున్నానండి. ఇప్పుడు వాటర్ వేస్తాను, 1.5 వేస్తున్నాను. ఇంకో 1/2 గ్లాస్ వేస్తాను. మనం ఎంత క్వాంటిటీ తీసుకున్నానో నేను అంతే వాటర్ వేస్తానండి, ఎక్కువ మెత్తగా చేయను. మిక్స్ చేద్దాం ఇది. మళ్ళీ మూత పెట్టేస్తాను, సాల్ట్ వేయలేదు, వేస్తాను వేస్తున్నానండి. ఒకసారి మూత తీసి చూద్దామండి. మధ్యలో ఒకసారి ఓపెన్ చేసి కలిపానండి, అయిపోయిందండి బ్యాంబినో. ఏ వెజిటేబుల్స్ లేకుండా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుందండి. ఇలా ఒకసారి చేసి చూడండి. అంతే అండి, అందరూ తప్పకుండా ట్రై చేయండి, ఎలా కుదిరిందో చెప్పండి. థ్యాంక్ యూ.